నమస్తే, నా పేరు కీర్తన. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారు మైక్ అందుకున్నారు. సేమ్ స్క్రిప్ట్, సేమ్ వర్డ్స్, అక్షరం పోలు చేంజ్ లేదు. ఇంకొంచెం డోస్ పెంచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. జగన్ అన్న, ఒకటే చెప్తున్నా, నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉంది. మన రాయలసీమ ప్రాంతం అంటే దమ్ముగా రాజకీయాలు చేస్తాము, ధైర్యంగా నిలబడతాము అంటారు. ఎందుకంటే మాట కటువైన మనసు బంగారంలాగా ఉంటుంది అని మనకు ఒక పేరు ఉంటుంది. నా ప్రాంతం నుంచి వచ్చి నిజంగా మా ప్రాంత ప్రజలు సిగ్గుపడుతున్నారు ఈరోజు నేను చూసి. వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటన్నా? దమ్ముంటే రాజకీయం ధైర్యంగా చేయాలా మొగోళ్ళలాగా? ఏంది మాటలు? పబ్లిక్ మీటింగ్లలో పిల్లలు ఉన్నా పెద్దలు ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళెవరో వ్యక్తిగత జీవితంలోని అంశాలను మాట్లాడతావు. న్యాయంగా మాట్లాడితే మీ ఇంట్లో గురించి మాట్లాడి తలాడు పెట్టుకుంటామన్నా. హత్య రాజకీయాలు చేస్తూ సొంత బాబాయ్ని మర్డర్ చేసుకున్న సాక్ష్యాలు ఉన్నా కూడా నువ్వు ఇంతవరకు వాళ్ళ గురించి బలంగా పోరాడలేకున్నావు, సొంత బాబాయ్కి న్యాయం చేయలేకున్నావు, సొంత చెల్లికి న్యాయం చేయలేకున్నావు. నీ కేసులో సీను అన్యాయంగా జైల్లో కూర్చొనింటే ఆ పిల్లోడి పక్షాన నువ్వు పోరాడమో లేదంటే జైలుకు పోయి వాస్తవాలు బయటపెట్టడమో చేయలేకున్నావు. నువ్వు కూడా, యూ టూ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా. రాయలసీమ ప్రాంతంలో మొగోళ్ళలాగా చేద్దాం రాజకీయం, ఏంది ఇది చిల్లర రాజకీయాలు? అసలు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం నుంచి మాట్లాడుతుంది ఒక మాట అడుగుతా. ఆయన వ్యక్తిగత జీవితం వల్ల మన రాష్ట్రానికి ఏం నష్టం వస్తుందా? నీ పరిపాలన దరిద్రం కొట్టుకోవడం వల్ల నష్టం వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం వస్తుంది? అయినా ఒక పెళ్ళి అయిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డ భార్య ఎందుకు అవుతుంది? ఆడబిడ్డ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక చెల్లి గురించి విలువ ఉంటుందా? ఆ పిల్ల కూడా నీకు చెల్లి అవుతుంది కదా, విలువ అనేది ఉంటుందా? అయినా వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతున్నారు. మన 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 రాష్ట్ర ఆడబిడ్డలు మిస్ అయిపోతున్నారు, వాళ్ళు బలైపోతున్నారు అన్యాయంగా. నీకు ఆవేదన ఉండాలి. ఏంటో వాలంటీర్లు ఉద్ధరించేసినట్టు పెద్దగా మాట్లాడుతున్నావు, తలుపు దడతాడు పొద్దున్నే వచ్చి. వాలంటీర్లారా సిగ్గుపడండి, ఆవేదన చెందండి. మినిమం వేజెస్ యాక్ట్ కింద మీకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా మిమ్మల్ని కూలీల కింద వాడుకుంటున్నాడు. మా పర్సనల్ డేటా మీకు ఇప్పించుకుంటున్నాడు మీ దగ్గర నుంచి. క్రైమ్లో భాగస్వాములు అవుతున్నారు. రాబో రోజుల్లో ఈ క్రైమ్లో మీరందరు భాగస్వాములు, మీరు ఇబ్బందులు పడతారు. ఈయనకేముంది? నెక్స్ట్ ఇంట్లో కూర్చుంటాడు, పోయి జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడు జీవితమైనది. ఈయన గురించి మీరు అన్యాయంగా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పరోక్షంగా మీ దగ్గర క్రైమ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్ చేసి మిమ్మల్ని మీరు దిగజార్చుకుని రాయలసీమ బిడ్డలను అందరినీ అవమానపాలు చేయకండి. రేపు మిమ్మల్ని అనరు రాయలసీమ నుంచి వచ్చాడు ఆయన సీఎం అయ్యాడని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. ఇంత నీచ రాజకీయాలు చేశాడు చిల్లర మనిషి అంటారు. నిజంగా మీకు భయం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఢీ కొట్టండి. ధైర్యంగా పబ్లిక్ మీటింగ్లో ఆయన అడిగిన ప్రశ్నలకు ఇదో నేను ఆర్డర్స్ ఇచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థలో తప్పులు లేవని బయటపెట్టండి, మిస్సింగ్ అయిన కేసులో ఎంక్వైరీ చేసాం బయట పెట్టానని చెప్పండి. ఇంతమంది మిస్సింగ్ అయ్యారు, ఎంతమంది దొరికారు, మా ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, మా బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారని చూపించుకో. అది దమ్ముండే మొగోడు చేయాల్సిన లక్షణం. ఒక రాజ్యం బిడ్డగా నువ్వు చేయాల్సిన పని. చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేస్తూ కుటుంబ సభ్యులను కాపాడలేని నువ్వు కూడా రాష్ట్ర ప్రజల్ని కాపాడుతానని చెప్పి నీ బిడ్డని అమాయక బిడ్డని అంటే గారు మనల్ని దయచేసి ఆలోచించండి. రాయలసీమ ప్రాంతంగా పరువుగా రాజకీయాలు చేయాలి, నిబద్ధతగా రాజకీయాలు చేయాలి. అబద్ధపు హామీలను మీరు ఇచ్చుకుంటూ రాజకీయాలు చేసి చాలించి మంచి రాజకీయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.